लेटेस्ट वीडियोस कोसम सब्सक्राइब बटन प्रेस चेयंडी पक्कने बेल आइकॉन एनेबल अवुतुंदी दानी पैन कूडा क्लिक चेयंडी वेंटने मन वीडियोस अन्नी कूडा मीकु नोटिफिकेशन रूप में अंदजेयडम जरुगुतुंदी। हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। इक्कड़ मनकु एपी प्रभुत्वं ग्राम वालंटीर रूप में चाला उद्योगालकु अवकाशालु कल्पिस्तू ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఆల్రెడీ అందరికి తెలుసు। అయితే అది దాదాపుగా మనకు వచ్చేసి 4 లక్షల పైనే ఈ గ్రామ వాలంటీర్లుగా తీసుకోవడం జరుగుతుంది। అదే విధంగా 1,60,000 మందిని గ్రామ సచివాలయంలో కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్। అదే విధంగా ఇది గ్రామ వాలంటీర్లు వచ్చేసి మనకు ఆగస్టు 15వ తేదీ వరకు వారిని ఫిల్ అప్ చేయనున్నారు। అయితే ఇందులో మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 50% మహిళలకే यह अवकाश कल ग्राम वाली उद्योग 50% महिला रिजर्वे केटाइनचे प्रभुत्म निर्णय तस्क ताजा सामचार अच्छे युवती युवक चला मंच स्पंदन वस्तना ग्राम वाली यामक इध मन को 18 30 संवस अभ्यर्थ दी अल्लाई चुस्की अदे विधा ग्राम में उदा पटण में उठा निरुद्योगा కొంతవరకు దూరం చేయడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు మేధావులు అంచనా వేస్తున్నారు। ఎందుకంటే గ్రామంలో చదువుకునే వారు ఉంటారు, అదే విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి యువత, అదే విధంగా మిగతా పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవాలి లేదా ఉద్యోగానికి ప్రిపేర్ కావాలి లేదా జాబ్స్ కు ప్రిపేర్ కావాలి ఇలాంటి అభ్యర్థుల కోసం ఏం చేశారంటే వైఎస్ జగన్ గారు సో ఈ యొక్క తాజా నిర్ణయం తీసుకోవడం। దీనివల్ల వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, అదే విధంగా ప్రభుత్వ పథకాలను కూడా డైరెక్ట్ గా గ్రామంలోని ప్రజలకు అందేటట్లుగా చేయడం అనేది వీళ్ళకు ఒక బాధ్యత అప్పగించడం జరుగుతుంది। కాబట్టి దీనివల్ల పరిపాలన అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క అభిప్రాయం। అయితే దీనికి అర్హతగా చూసినట్లయితే ఈ గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టణాల్లో అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి, అదే విధంగా గ్రామాల్లో అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇంకా గిరిజన ప్రాంతాల్లో అయినట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది। అదే విధంగా ఇక్కడ మనకు ఈ గ్రామ వాలంటీర్ ఎవరైతే ఉంటారో సో సంబంధిత గ్రామానికి అంటే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించడం జరుగుతుందన్నమాట। సో వాళ్ళు లోకల్ పై అవగాహన కలిగి ఉండాలి, అంటే లోకాలిటీ ఉన్న ప్రాంతవాసులకు మాత్రమే యొక్క ఉద్యోగ అవకాశాలను వారికి కేటాయించడం జరుగుతుంది। సో ఎక్కడైతే లోకల్ ఉంటారో అక్కడ వాళ్ళని నియమించడం జరుగుతుంది అన్నమాట। సో ఇదంతా కూడా ప్రక్రియ మనకు ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని గారు మీడియాకు వెల్లడించడం జరిగింది। అయితే దీనికి సంబంధించి మనకు అన్ని సర్టిఫికెట్స్ కూడా మీరు దగ్గర ఉంచుకుంటే సరిపోతుందండి, అంటే దాదాపుగా ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అన్ని సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు దగ్గర ఉంచేసుకోవాలి। అదే విధంగా వీళ్ళకు స్కేల్ వచ్చేసి పర్ మంత్ ఒక 5000 రూపాయస్, అంటే ఇది ఒక గౌరవ వేతనంగా చెల్లించడం జరుగుతుంది। దీన్ని మనం ఒక సాలరీ రూపంలో ఏం చెప్పరాదండి, గౌరవ వేతనం, ఎందుకంటే ఇది ఒక వాలంటీరీ రూపంలో వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు డిమాండ్ సాలరీ అనేది ఏమి ఉండదు, ఒక గౌరవ వేతనం లభిస్తుంది। సో ఇది ఒక పార్ట్ టైం జాబ్ గానే మనము భావించవచ్చు, ఎందుకంటే ఫుల్ టైం వర్క్ అంటూ ఏమీ ఉండదు, బట్ కొంత సమయాన్ని మాత్రం దీనికి కేటాయించాల్సి ఉంటుంది। ఎగ్జాక్ట్లీ ఆ 50 కుటుంబాలు అప్పచెప్పినటువంటి 50 కుటుంబాలకు అందాల్సినటువంటి ప్రతి గవర్నమెంట్ సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా అందేటట్లు వీళ్ళు చేయాలని చెప్పేసి చెప్తున్నారు। అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మనకు ఒక మండల కమిటీ అనేది నియమించడం జరుగుతుంది, ఆ నియమించినటువంటి మండల కమిటీ రిక్రూట్మెంట్ చేపడుతుంది అన్నమాట। జస్ట్ దీనికి ఒక వాళ్ళు మెరిట్ ప్రతిపాదికన, అంటే వీళ్ళకు ఉన్నటువంటి మెరిట్ ఏదైతే 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమున్నా కానీ దాన్ని బట్టి అదనంగా మార్కులు కలుపుతూ ఆ యొక్క మెరిట్ తీసుకుంటారు, తీసుకున్న మెరిట్ ఆధారంగానే కేవలం ఈ యొక్క జాబ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది। సో ప్రజెంట్ ఎవరైతే అంటే ఫుల్ టైం వర్క్ చేస్తున్నారో ఆ జాబ్ వదిలిపెట్టి రావాల్సిన అవసరం లేదండి, ఏ జాబ్ లేనటువంటి వాళ్లకు సో నిరుద్యోగ అయి ఉండి జీవనభృతి అనేది కష్టంగా ఉన్నటువంటి జీవనభృతి అనేది ఇక్కడ కొంత తక్కువ చెల్లిస్తారు కాబట్టి సో ఎవరికైతే ఖచ్చితంగా జాబ్ అవసరమో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కు అప్లై చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ మానేసి దీనిలోకి రావాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఇది ఒక వాలంటరీ వ్యవస్థగా మనం ఇక్కడ పేర్కొంటున్నారు కాబట్టి సో 5000 రూపాయలు మాత్రమే ఇక్కడ వీళ్ళు పే చేయడం జరుగుతుంది పర్ మంత్. సో అదేవిధంగా ఇంకేదైనా వర్క్ కూడా మీరు అవసరమైతే చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మేబీ ఉండవచ్చు। ఇంకా దీంతో పాటుగా మనకు
సో 1,60,000 మంది గ్రామ సచివాలయాల్లో కూడా ఉద్యోగులను నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మనకు త్వరలోనే రాబోతున్నాయి. అదేవిధంగా మనకు ఖచ్చితంగా దీంతో పాటుగా అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్, అదేవిధంగా ఆధార్ సర్టిఫికెట్, మీరు ఈ సర్టిఫికెట్లను కూడా దగ్గర ఉంచుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, మెయిన్గా మనకు లోకల్ సర్టిఫికెట్ అనేది ఉండాలండి. సో ఏ లోకల్లో మనం నియమించాలన్నది లేదు అని అంటే మనకు స్కూల్ స్టడీ ఆధారంగా మన యొక్క లోకల్ అనేది నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇంకా పిఎస్సి ఏమని ఉంటే అలాంటి సర్టిఫికెట్లు కూడా మీరు రిక్వైర్మెంట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇది మనకు జూలై వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు ఇవ్వవచ్చు, లాస్ట్ డేట్ ఉండవచ్చు జూలై ఎండింగ్ వరకు. సో త్వరలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇదే అన్నమాట మనకు గ్రామ వాలంటీర్కి సంబంధించినటువంటి తాజా సమాచారం అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.